వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తన దత్తత గ్రామమైన సదుం లోపల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. తన చిన్నాన్న భాస్కర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. తొలుత 15 లక్షల వ్యయంతో షాదీఖానా పునర్నిర్మాణానికి సీసీ రోడ్ల శంకుస్థాపనలకి చేశారు. అనంతరం సీసీ రోడ్లను పంచాయతీ కార్యాలయం వద్ద మినరల్ వాటర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. 5 లక్షల విలువైన వాటర్ ట్యాంకర్ను గ్రామ పంచాయతీకి అందజేశారు. ప్రభుత్వం ఆదర్శ గ్రామం డిక్లేర్ చేయమన్నారు, ఆదర్శ గ్రామం డిక్లేర్ చేసినాము. ఏ పార్టీ కోఆపరేషన్ లేదు, ఎక్కడ కూడా కానీ ఒక రూపాయి నిధులు ఎంపీ ల్యాడ్స్ తప్పితే ఏ ఒక్క రూపాయి నిధులు ఇచ్చేదాన్ని కూడా ముందుకు రాలేదు. కనీసం ఈ దత్తత గ్రామానికి ఒక ఆఫీసర్ను కూడా నియమించకుండా వివక్ష చూపడం దారుణం. అయినా కూడా సాయశక్తుల గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక ఇది ప్రభుత్వానికి కన్నువిప్పులాగా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ పొంగవూరునూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా అన్నగారు రామచంద్రారెడ్డి గారి పౌత్రునిగా ఆయన మిథున్ రెడ్డి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలని, ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు తండ్రి తనయులు ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ